అందరికీ ప్రాణాధారం, జలమే ప్రగతికి మూలాధారం. ప్రపంచ జల దినోత్సవం తెలుపుతూ కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని ఉపాధి హామీ పథకం కార్యాలయం నందు ఏపీఓ చంద్రశేఖర్ నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పథకంలోని నీటి సంరక్షణ గురించి ప్రత్యేకతను తెలియజేశారు. ముందుగా ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి కూలీలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఏపీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ నీటి సంరక్షణ పనిలో భాగంగా గ్రామాల్లో కూలీలకు ఫారం ఫండ్, ఇంకుడు గుంతలు, బౌండరీ ట్రెంచ్, కాల్వ పనులు, మొక్కల పెంపకం, చెరువులు పూడిక తీత పనులు, అనేక పనుల ద్వారా నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో పట్టణాల్లో నీటిని వృధా చేయకూడదని, రాబోయే తరానికి నీటి కొరత రాకుండా చూడాలని తెలిపారు. ఇటువంటి నీటి సంరక్షణ పనులను అనేకం చేపడుతున్నామని తెలియజేసింది. నెక్స్ట్ అయితే ఏపీఓ ఆలయం మనము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ కూడా రైతులకు నీటి సంరక్షణపై అవగాహన కలిగించేసి వాళ్ళ పొలాల్లో ఫారం పాండ్స్ తవ్వుకొని భూగర్భ జల శాతాన్ని పెంచుకునే విధంగా మోటివేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వర్షాలు కొంత లేట్ అయినప్పటికీ పొలాలు ఎండిపోకుండా ఈ ఫారం పాండ్ ద్వారా నీటి సంరక్షణ ద్వారా ఫలాలు పచ్చగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది.